साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदा साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहिषां यो ब्राह्मणेभ्यं सुहमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु। लोका संस्था सुखिनो भवन्तु। పరిశుద్ధాత్మ స్వరూపుడు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములు స్వామి అని పలికి స్థితి నేను పలుకుతున్నాను. మనమంతా శ్రద్ధాశక్తులతో శ్రవణ మరణ నిధిధ్యాసములను చేసి అనుభూతిని పొందుతారని ఆశిస్తూ మనమంతా కూడా ఆత్మసాక్షాత్కారం పొందడమే మన జీవిత పరమావధి. ఈ సృష్టిలో ఎవరు ఏమి సంపాదించినా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత విద్యావంతులైనా, తను వెళ్ళిపోయేటప్పుడు పట్టుకుపోయేది ఏమీ లేదని అందరికీ తెలుసు. కానీ తనకు కావలసింది వేరుగా ఉండగా దానిని మర్చిపోయి అక్కర్లేనివన్నీ కూర్చుకుంటున్నాడు మానవుడు. దానికే స్వామి భగవద్గీతలో అజ్ఞానే నావృతం జ్ఞానం, ఇది ఎందుకు అలా చేస్తున్నాడు అని ప్రశ్న వేస్తే అజ్ఞానం అన్నది ఆవరించింది. అజ్ఞానం చేత ఆవరించినటువంటి జ్ఞానం కప్పబడింది. ఎంత నిరువు కప్పి నిప్పులాగా నిప్పు ఉంటుంది, కాసేపు ఉంటే ఏమవుతుంది, పైన రొయ్యి కప్పేస్తుంది, నిప్పు కనిపించదు. అలాగనే మనకు జ్ఞానము అజ్ఞానము అన్న రెండూ ఉన్నాయి పెనవేసుకొని. అజ్ఞానే ఆవృతం జ్ఞానం, అజ్ఞానం అన్నది జ్ఞానాన్ని ఆవరించింది, కనపడకుండా కప్పేసింది నీటి మీద నాచులాగా. చేత మనం చేయాల్సిందంతా కూడా జ్ఞానం కొరకు ప్రయత్నం అంతంటే అజ్ఞానం పోగొట్టుకోవడం కొరకు ప్రయత్నం చేయాలి. కానీ జ్ఞానం ఉండనే ఉంది. నిరువు కప్పి నిప్పు అన్నారు, అంటే రొయ్యి కప్పితే నిప్పు కనిపించదు, రొయ్యి లేకుండా పోతే నిప్పు కనిపిస్తుంది. అలాగనే మనకు జ్ఞానం అన్నది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు, కొత్తగా వచ్చేది కాదు, పోయేది కూడా కాదు. జ్ఞానమే భగవంతుడు. ప్రజ్ఞానం బ్రహ్మన్ ఋగ్వేదంలో చెప్పారు. జ్ఞానం ఉంది, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేదు, అందరికి సమానంగానే ఉంది. ఇప్పుడు మనం ఎవరికైతే ఆరాధన చేస్తున్నామో, ఆ మూర్తి ధ్యానం పెట్టి మనం ఆరాధన చేస్తున్నామో,
వాళ్లకు నాలుగు తలకాయలు లేవు. అలా ఈక్వల్ అందరిలోనూ కూడా భగవంతుడు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి మనల్ని పంపించారు. ఎవరికైనా రాముడికైనా కృష్ణుడికైనా యేసుకైనా ఎవరికైనా ఇదే, దీనికి మినహా ఏం లేదు. మరి దీనిలో సమస్తం ఉంది, జ్ఞాన భాండారం. కానీ దాన్ని వెలుగు తీసుకోలేక సతమతమైపోతూ భగవంతుడి కొరకు అనేక పాటలు పడుతున్నారు అందరూ. భగవంతుడు అన్నవాడు సర్వే సర్వత్రా ఉన్నాడు, ఆయన లేని చోటే లేదు. అందుకరడు ఇందు లేడని సందేహం వల్ల చెక్కి సర్వోపగతుండేంది ఎందు వెతక చూసినా అందందే కరడు దానవాగ్రణి కంటే అన్నారు. ప్రహ్లాద కుమారుడు తండ్రికి చెప్తాడు, మనం వెతికి చూస్తే తండ్రి అన్నిటా ఉన్నాడు అని చెప్పి అంటాడు ఆయన. అలాగనే మనకు ఉపనిషత్తుల్లోనూ మహాత్ములు కూడా చెప్పారు, శంకరాచార్యులు వారు కూడా, ఆత్మభాగంలో సదా సర్వగతోపి ఆత్మ, ఆత్మ లేని చోటే లేదట, సర్వత్రా ఉంది. మన శరీరంలో ఆపాదతల మస్తకం కూడా ఈశ్వర చైతన్యం నిండుకుని ఉంది. ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఇక్కడ జ్ఞానం కలిగి ఎక్కడ ముళ్ళు గుచ్చుకుందని ఐడెంటిఫై చేసి దాన్ని తీసుకుంటాం. అంటే ఏమిటి, ఆ విశ్వ చైతన్యం అన్నది జీవరూపంలో శరీరం అంతా ప్రవహించుతూ ఉంది. ఇక్కడ ముళ్ళు గుచ్చుకోవడం ఏంటి, అక్కడ తెలియడం ఏంటి, ఇక్కడ చేయడం ఏంటి, ఈ శాస్త్రాలన్నీ చూస్తూ ఉంటే తెలివి ఎక్కడుంది, మనలోనే ఉంది. ఇక్కడ ముళ్ళు గుచ్చుకుందని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఆ తెలివి తెలియజేసింది. ఈ తెలివి తెలుసుకొని ఈ కర్మేంద్రియాల ద్వారా చేతులు వచ్చి దాన్ని తీసుకుంటున్నాడు. అంటే తెలివి మనలోనే ఉంది, కానీ ఆ తెలివి తేటలో లేకుండా పోయినాయి, అజ్ఞానం అన్నది ఆవరించింది. అందు సర్వత్రా ఆత్మ ఉంది, నా సర్వత్రా అవభాసతే అన్నారు. ఉంది కానీ తెలియబడదు అని చెప్పారు, ఎందుకంటే సృష్టి రహస్యం అది. ఆయన గుప్పుడు బంధించి తన మాయను ముందు పెట్టి తను తెర వెనకాల నుండి ఆడిస్తున్నాడు ఈ బొమ్మలని. ఆట మందనుకుంటున్నాం, ఆయనదని మనకు తెలియదు, ఆట ఆడించేవాడు ఆయనే. అన్ని కర్మలకు కర్మ సర్వకర్మలకు అధ్యక్షుడు ఆయనే, భర్త ఆయనే, భార్య ఆయనే. భర్త భోక్త మహేశ్వర అంటాడు భగవద్గీతలో అర్జున, నేనే భర్తను, భోక్త నేనే భోక్తను. అన్ని శరీరాల్లో నుండి భోగించి ఈ సంసార వృక్షాన్ని అభివృద్ధి చేసి అజ్ఞానం అన్నదే పెట్టాడు. విద్య విద్య రెండూ ఉన్నాయి. ఈ అజ్ఞానం చేత మనము భగవంతుడు ఎక్కడో ఉన్నాడని ఎదుగుతున్నాం. కానీ మనకు బుద్ధి శుద్ధం కావాలంట. బుద్ధి శుద్ధ, బుద్ధి శుద్ధం అయితే శుద్ధమైన బుద్ధికి సర్వత్రా ఉన్నటువంటి ఆత్మ తెలియాలని అంటే బుద్ధి శుద్ధం కావాలంటే ఉంది కానీ తెలియబడదు. బుద్ధాభావైన స్వచ్ఛేసు ప్రతిబింబవద్దు. పైన సూర్యుడు ఉన్నాడు, కిందిని జలం ఉంది, ఆ జలం పైన చెత్త చెదారం తునికిసలాడుతుంది. అప్పుడు ఆ బింబం ఎలా కనిపిస్తుంది, సరిగ్గా కనిపించదు. అలాగనే మన మనస్సు అనేక విషయాల్లో చలనం కలిగి తత్వం తెలవకుండా తానెవడో తాను తెలియకుండా మరుగుపరిచింది. అదే జలంలోనూ నిశ్చలంగా ఏ తేటగా ఉంటే దాంట్లో ఏ విషమైనటువంటి ఏ విధమైనటువంటి చెత్త చెదారం లేకుండా నిర్మలమైన జలంలో స్వచ్ఛేసు ప్రతిబింబవద్దు అంటున్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. వారు ఉపమానం చెప్పారు, ఆ బింబం ఎలాగుందో ప్రతిబింబం కూడా అలాగే కానొస్తుంది, నీరు తేటగా నిశ్చలంగా నిర్మలంగా ఉంటే. అలాగనే మన బుద్ధి శుద్ధమైతే ఆత్మానుభూతి కలుగుతుంది అని చెప్పి మన శ్లోకంలోనూ చెప్పారు. కాబట్టి మన బుద్ధి శుద్ధం కావాలంటే ఏం చేయాలి, దానికి నిశ్చలత్వం కావాలి. నిశ్చలత్వం కావాలంటే ఏం చేయాలి, ముందు మనం చేయాల్సినటువంటి కర్మలన్నీ ఆచరించుకుంటూ పోతూ ఉండాలి. దానికి సాధన సిద్ధుష్టే సంపత్తి కావాలి. గురువు దగ్గరికి చేరేసరికి శిష్యుడికి నాలుగు సంపదలు కావాలి. ఆ నాలుగేంటి, ఒకటి నిత్య అనిత్య వస్తువేకం. ముందు ఈ ప్రశ్న వేసుకోవాలి, ఏది నిత్యము ఏది అనిత్యము అన్న ప్రశ్నకు జనించాలి ప్రతి ఒక్కరిలో కూడా. గురువు దగ్గరికి వెళ్ళేసరికి ఎందుకు వెళ్తున్నాం, అసలు మనకేంటి తిండి తీర్థం లేక వెళ్తున్నామా, ఆ గురువుకు నాలుగు తలకాయలు ఉన్నాయి, ఆయన దగ్గర జ్ఞానాన్ని ఆర్జించాడు అందుకు గురువు అనుకుని వెళ్తున్నాం. ఆ జ్ఞానం మన దగ్గర ఉంది, కానీ మనకేమైందంటే
వివరణ తెలియలేదు, ఆయనకి వివరణ తెలిసి తెలుసుకున్నాడు, అదే మనకు గురువు అని అంటున్నాము. ఆయన తెలుసుకున్నాడు, మనం తెలుసుకోలేదు. తెలుసుకుండేది మనలోనే ఉంది, కానీ మనం తెలుసుకోలేదు కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళేసరికి ఈ సాధన సిద్ధుష్ట సంపత్తి లేకుండా ఉపదేశం పొందిన అది ఫలించదు. ఎందుకు అంటే రైతు భూమిని బాగా శుద్ధి చేసి చక్కగా మెత్తగా దాన్ని దుక్కులు వేసి ఆ సకాలంలో వర్షాలు పడేటప్పుడు విత్తులు వేస్తే మంచి ఫలసాయాన్ని అందుకోగలుగుతాడు. అలాగనే మనము కూడా భగవంతుడిని పొందాలంటే, మనం హృదయం శుద్ధి కావాలంటే సాధన చతుష్టయ సంపత్తి అన్నది బాగుగా వివరణ తెలిసి ఉండాలి సాధకుడికి. సాధన చతుష్టయ సంపత్తి నాలుగు, చతుష్టయం అనగా నాలుగు. మొట్టమొదటిది ఏంటంటే ఏది నిత్యమో ఏది అనిత్యం అనే ప్రశ్నకు రావాలి. అనిత్యాన్ని శరీరాన్ని జాతస్య ధృవపరణం, మనకు ఈ ఉపాధి కొంచెం రోజులు ఉండి మోసం చేసిపోతుంది కాబట్టి అనిత్యమైనటువంటి ఈ దేహాన్ని చూసి ఇది నేను అనుకొని పడరాని పాటు పడుతున్నాము. పుట్టిందాదిగా సచిన వరకు కూడా ఆస్తులు అని చెప్పి ఆ మాయలోనే కొట్టిమిట్టాడుకుంటున్నాడు జీవుడు. పునరపి జననం, పునరపి మరణం. అసలు నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, ఇప్పుడు నా సంచారం ఏంటి, మరలా ఇందులోనూ ఉన్నటువంటి ఆ శుద్ధ సైతన్యం విడిచిపెడితే నేను ఏమవుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అన్నటువంటి ఇత్యాది ప్రశ్నలు వేసుకోవాలి. ఇది నిత్యమైనటువంటిది ఏంటంటే ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా ఉన్నది భగవతత్వం. భగవంతుడు పుట్టటము, వృద్ధి చెందటము, లయమవటము అన్నవి లేనటువంటి భగవంతుడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే తెలుసుకోలేక నేను పుట్టాను, నేను పెరిగాను, నాకెంత వయస్సు అయింది, భౌతికమైనటువంటి వాటితో సంబంధపడి ఈ కనిపిస్తున్నటువంటి ఈ 24 తత్వాలతో కూడుకున్న ఈ ఫిజికల్ బాడీ నేను అనుకొని స్థూల శరీరంతో తాదాత్మ్యం చెంది పునరపి జననం, పునర్గమనం, ఇదంతా విషశర్కిలే అన్నారు. మనం చేసిన పనులన్నీ కూడా విషశర్కిలే. అది ఎవరికి తెలవకుండా అమృత సర్కిల్ అనుకుంటున్నాం. అంటే మనం ఏంటో ఏదో చేస్తున్నామో ఆర్జిస్తున్నామో, నా సంసారం బాగుగా ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి అని అనుకునే పొరబడుతున్నాడు జీవుడు. అందుకు ఏది నిత్యము, భగవంతుడు నిత్యం, భగవంతుడు సత్యం, ఎల్ల వేళ ఉన్నది. మనం రాకపోవడం ఉంది, మనలోనున్న ఆ శుద్ధ సైతన్యం మనలో ఉండేటప్పుడు ఉంది, మన ఈ ఉపాధి లేనప్పుడు కూడా ఉంది. అందుకు సత్యం జ్ఞానము అనంతం బ్రహ్మం అన్నారు. బ్రహ్మం గురుండి ఏమన్నారు, సత్యము జ్ఞానము అనంతము బ్రహ్మము. పరమేశ్వరుడికి ఆద్యంతము లేవు, ఎప్పుడూ ఉండనే ఉంటాడు. సత్యస్వరూపుడికి అది తెలియగోచి గోచరిస్తుంది మనస్సుకు. అనంతం ఆది అంతము లేనివాడు, అదే బ్రహ్మము, అదే జ్ఞానము. సత్యం బ్రహ్మం, జ్ఞానం బ్రహ్మం, అనంతం బ్రహ్మం, సత్య జ్ఞానమనంతం బ్రహ్మం, సత్యం బ్రహ్మం, జ్ఞానం బ్రహ్మం, అనంతం బ్రహ్మం, సత్య జ్ఞానమనంతం బ్రహ్మం, సత్యం బ్రహ్మం, జ్ఞానం బ్రహ్మం, అనంతం బ్రహ్మం, సత్య జ్ఞానమనంతం బ్రహ్మం, సత్యం బ్రహ్మం, జ్ఞానం బ్రహ్మం, అనంతం బ్రహ్మం. ఆద్యంతము లేనివాడు ఇప్పుడు త్రికాలంలో కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడంటే మన శరీరంలో. ఈశ్వర సర్వభూతానాం హృదయ సజ్జన తిష్టతి బ్రాహ్మణ యంత్రారూఢాని మాయగా, ఎంత చక్కగా చెప్తాడు, చిలక చెప్పినట్టు చెప్తాడు స్వామి భగవద్గీతలో. ఈ శ్లోకాలు చదువుతున్నాం, భగవద్గీత అంతా ఏకరు పెట్టి చదువు ఎందుకు, ఏమి లాభము చెప్పండి. ఒక్క శ్లోకం చాలు, ఈశ్వర సర్వభూతానాం అన్నిటిలో ఉన్నాడు, అన్ని జీవుల్లోనూ ఉన్నాడు, కానీ తెలుసుకుండేది మానవ వ్యాధే. కృష్ణుడికి 4 తలకాయలు లేవు, మనకులాగే దేవకి వసుదేవుడికి వచ్చాడు, వచ్చి ఉద్భవించాడు, 125 జీవించాడు, విషయాన్ని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆయన దేవుడు అని అంటున్నాం మనం. మనలో నాటి దేవుడు లేడా, అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మనకు లేవా? అలా రీక్వల్ సమూహం సర్వభూతేషు నమే ద్వేషేస్తు ప్రియ అప్రియ. అర్జున నాకు ప్రియులుగా నాకు ప్రియులుగాను లేరు, సర్వభూతాల్లో నేను ఎవడనే అహమాత్మా గోఢాకేశం. ఎంత సైన్స్ చెప్తాడు, నేను ఆత్మస్వరూపుణ్ణి అర్జున, అవ్యక్త వ్యక్తిమాపన్న, నేను అవ్యక్తమైనటువంటి వాడిని, నేత్రాలకు కనిపించేవాడిని కాదు.
వ్యక్తిగా వచ్చి మనిషితనం తీసుకున్నాను. నేను చెప్పేది అలక్ష్యం చేసేస్తున్నారు, ఎవరు తెలుసుకోలేకపోతున్నారు, చెవులు గిల్లు కట్టినట్టు విషయం చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన. ఆయన మాట వింటి భారతీయ ఎందుకు జరుగుతుంది? వినరు, ఆనాడు వినలేదు, ఈనాడు మనం వినలేదు. నేను భగవద్గీత అంతా చదివేస్తున్నాను అని అంటారు. ఏడు చదువుతాడు భగవద్గీత? భగవద్గీతకు అంతరార్థమే తెలియదు చాలామందికి. భగము అంటే బ్రహ్మనాడి, గీత అంటే స్వరము, పారాయణ అంటే కలుపుట. ఇంత సులువుగా ఉన్నటువంటి విషయాన్ని కొండలు బదలగొట్టుకున్నట్టు పుస్తకాలు చదవడం, భగవద్గీత చదవడం, రామాయణం చదవడం, యోగ వాసిష్ఠం చదవడం, సీతారామంజనే శ్రవణము, అక్కడ తిరగడం, ఇక్కడ ఉత్తరాది దక్షిణాది పిచ్చుకోకల్లాగా తిరుగుతున్నారు జనాలు. ఆయన ఎంత సైన్స్ చెప్పాడు? ఈశ్వర సర్వభూతానం హృదయ సజ్జన తిష్టతి. ఎవరికైనా ఇదేనా ఇంకేమైనా ఉంది చెప్పండి? ఇది మినహా ఎవరికేం లేదు, దీంట్లోనే సర్వం ఉంది. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్, భగవంతుడు ఇందులోనే ఉన్నాడు. క్షుణ్ణంగా అర్థం చేసుకొని నిత్య అనిత్య వస్తువు వేగం అంటే ఏమిటో తెలుసుకొని బుద్ధివంతుడైనటువంటి వాళ్ళు సద్గురువు ద్వారా సాధన సిద్ధుష్ట సంపత్తి కలిగి గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి నేనెవడిని, హోయి దిశ నేనెవడిని, సృష్టి ఏంటి, మరణం ఏంటి, మరణం తర్వాత ఈ ఆత్మ ఏమవుతుంది, ఇత్యాది ప్రశ్నలు అడిగి వంగి వందనం చేసి, ఆ వందనం కూడా ఎలా చేయాలంటే సాష్టాంగపడి నమస్కారం చేయమంటారు అహంకారం పోవడం కొరకు. తద్విద్ది ప్రణిపాతేన అంటే చెట్టు మొదలకు నరికిస్తే ఎలా పడిపోతుందో భూమి మీద, ఆ విధంగా పడి నమస్కరించమంటున్నారు. పరిప్రశ్నైన సేవయో అక్కడ సేవ చేయమంటున్నారు. గురువు ఎక్కడ ఉంటాడో అదే కాశీక్షేత్రం. ఆయన ఉన్న వసతి కానీ, కొండ గుహ కానీ, నదీ తీరం కానీ, ఇల్లు కానీ, వాకలు కానీ, ఏదైతే గురువు ఉంటున్నాడో అక్కడ ఈశ్వర నివాసం. సాక్షాత్ ఈశ్వరుడు, గురుడు బ్రహ్మం గురుడు, విష్ణుం గురుడు, దేవో మహేశ్వర గురు, సాక్షాత్ పరమేశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శపిస్తే గురువు రక్షిస్తారు, గురు రక్షతి పార్వతి. గురువు శపిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చెప్పిన రక్షణ చేయలేనట్టు. అంత అగ్రస్థానం గురువుకి ఇచ్చారు. కానీ ఈరోజు ఈ గురువు శిష్యులు అన్నటువంటి వాళ్ళు అటువంటి స్థానాన్ని కోల్పోతున్నారు. అందుకు యథార్థం బయటపడలేదు. చక్కగా చెప్తున్నాడు ఆయన, ఈశ్వర సర్వభూతానాం హృదయ సజ్జన తిష్టతి. ఇది భగవద్గీత. ఇంతవరకు మనం ఏదైతే చేసామో అది భగవద్గీత పారాయణం. గీత అంటే విన్నారు కదా స్వరం. ఈ స్వరం ఎక్కడి నుండి వస్తుంది? లోపల నుండి వస్తుంది. పారాయణ అంటే ఏమిటి? ఇది జీవుడు, దీనిలోంచి వచ్చినటువంటి శక్తిని, మళ్ళా ఈ జీవశక్తిని తనలో ఐక్యం చేయాలి. అది శివజీవైక్యం, అదే భగవద్గీత పారాయణం. గీత పారాయణ అంటే స్వరం ఎక్కడి నుండి వచ్చిందో దాని ఉత్పత్తి. పరా పశ్యంతి, పరాశబ్దం శాస్త్రాలలో ఉంటుంది. పశ్యంతి శబ్దం కళ్ళ దగ్గరికి వచ్చి చూస్తున్నాడు, పశ్యంతి అంటే చూసుట. వాక్ శబ్దం ఇక్కడ మాట్లాడుతున్నాడు. వైఖరి శబ్దం ఇక కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ బయట ప్రపంచానికి వచ్చి తను తాను మర్చిపోయాడు. ఇంత సులువుగా ఉంది వేదాంతం. పువ్వులు చీరడం ఎంత సులభమో అంత సులభం ఇది అర్థమైతే. అర్థం కాకపోతే పదును కలిగినటువంటి మంగళకత్తి మీద నడకలాగా ఉంటుందని చెప్పారు నారదుల వారు. నేను అనుభవించి చెప్పినటువంటి విషయాలు ఇవి. కానీ విషయం మనకు అవగాహన కాక నానాయాతన పడుతున్నాం. భగవద్గీత అంటే మీలో కొంతమంది ఈ పదాన్ని అర్థం చేసుకున్నారా, ఎక్కడైనా విన్నారా? భగము అంటే మనస్సు పుట్టిన చోటు. గీత అంటే స్వరం, పారాయణ అంటే నెమ్మదిగా తన స్వస్థానాన్ని చేరుకోవాలి. 16 ఇంచులు శ్వాసలు వెళ్ళిపోవాలి సహస్రానానికి, ఇటు వచ్చి తగ్గిపోవాలి. అప్పుడు నీకు ఊర్ధన్న సమస్య భగవద్గీత. ఊర్ధానికి జీవుడు ఎప్పుడైతే పోతాడో బయటకు వచ్చి ప్రపంచాన్ని ప్రేమించి తెలుసుకుంటున్నాడు, మాయలో పడుతున్నాడు. దీన్ని వేసి ఇది కాదని చెప్పేసి జీవితం సమాప్తమైపోవాలి. నా కొడుకున్నాడు, నా భార్య అంటుంది, నా మనవడున్నాడు అని అనుకున్న వాడికి ఇది దొరకదు. నా కర్మనా, నా ప్రజయా, నా ధనేనా, త్యాగేనైకేనా. కర్మల్ని, ప్రజల్ని, ధనాన్ని త్యాగం చేస్తే అమృతత్వాన్ని పొందుతాడు. అయితే అమృతత్వం నీకు అక్కర్లేదు కాబట్టి, అందుకు నిత్య అనిత్య వస్తువు ఏమో తెలియదు, అనిత్యాన్ని పట్టుకొని కూతురు, కొడుకు, భర్త, భార్య అని చెప్పి విషసర్కిల్లోనే తిరుగుతున్నాం మనం. అంతా అమృత సర్కిల్లోకి వెళ్ళాలంటే నా కర్మనా, నా ప్రజయా, నా ధనేనా, త్యాగేనైకేనా. ముండకోపనిషత్తు, దశోపనిషత్తుల్లోనూ, అది ఉపనిషత్తు
అందరూ రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, శంకరాచార్యులు వారు కూడా వాటికి వ్యాఖ్యానం చేస్తారు. ఈ ఉపనిషత్తు వాక్యాలు ఇవి రత్నాలు. ఒక్క శ్లోకం తీసుకోండి, మీరు బాగా మననం చేసుకోండి, గురువు ద్వారా శ్రవణం చేయండి, మననం చేసుకోండి, నిధిధ్యాసన ఆచరించండి, మీ జీవితం పండించుకున్న వాళ్ళు అవుతారు. అందుకు ఒకటి నిత్యానిత్య వస్తువు బాగా తెలియాలి ముందు, అప్పుడే గురువు దగ్గరికి వెళ్ళగలుగుతాం. లేకపోతే ఈ కనిపిస్తున్నదే యథార్థం అనుకుంటున్నాం. నీ భర్త నీకు మోక్షం ఇస్తాడా, నీ కొడుకు నీకు మోక్షం ఇస్తాడా, లేకపోతే నీవు నీ భర్తకు మోక్షం ఇవ్వగలవా? మంచిది కాని దానికి ఎందుకు? 50 ఏళ్ళు అయిపోయి పడి పడిపోతున్నాయి, దగ్గర అయిపోతుంది, జీవితం సమాప్తమైపోతుంది, చీకటి అయిపోతుంది. ఈ వెలుతురు ఉండగానే జ్యోతి ఉండగా ఇల్లు చక్క పెట్టమని ఆర్యులు ఎందుకు చెప్పారు అన్నది ఎవరికి కూడా అర్థం కాలేదు. అందుకు సాధన సుష్టే సంపత్తి కలిగిన తర్వాతే గురువు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే విషయం అర్థం వస్తుంది. ఒకటి బాగుగా ఏది నిత్యం అన్నది తెలిస్తే ఆ నిత్యం కొరకు ప్రయత్నం చేస్తాడు. అనిత్యమైనటువంటి ఈ దేహంతో తాదాత్మ్యం చెంది దీనికి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకొని ఇంకా మా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా బావమరిది, ఇవన్నీ లేనిపోయినటువంటివన్నీ పెట్టుకొనే కాలం అంతా కూడా పండుగలు, పబ్బాలు, దసరా దశ అట, దశమేంటి, విజయదశమి అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. విజయదశమి నాడు ఉత్తర గోగ్రహణంకి వెళ్ళి విజయాన్ని పొందాడు అర్జునుడు. ఇది అది ద్వైతం. విజయదశమి అంటే మనలోనే ఉంది, విజయదశమి నీలోనే చేసుకోవాలి. దశేంద్రియాలనే ఊర్ధానికి తీసుకెళ్ళి కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని దాటి ఎప్పుడైతే ఈశ్వర స్థానంలో చేరుస్తాడో వాడు విజయాన్ని పొంది ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. అప్పుడు యోగి హృదయానగమ్యం, యోగులు హృదయంలోనే ఆ తత్వం తెలియబడుతుందని వాళ్ళు చెప్పారు. అంటే పండుగలు, పబ్బాలు వీటితోటే గడిపేస్తున్నాడు. చెప్పేవాడు లేడు, చేసేవాడు లేకుండా పోతున్నది. ఇంత యథార్థం ఉంది. విజయదేశం అంటే విజయదేశం బాబాయ్, పండుగలు, పబ్బాలు, కోళ్ళు కోసుకోవడం, గొర్రెలు కోసుకోవడం, ఈ మానవ మేధ ఎంత పనిచేస్తుందో, ఎవరు ఎలా పాడు చేస్తున్నారో ఈ వేదాంతాన్ని దరిద్ర నా కొడుకులు. చెత్త 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 అంత వేదాంతం అన్నది కానే కాకుండా పోతుంది. కోళ్ళు కొయ్యమాట, రక్షణ చేసే అమ్మ భక్షణ చేయమని చెప్తుందా చెప్పండి? కోళ్ళు కొయ్యమంటదా, గొర్రెలు కొయ్యమంటదా? నీ పిల్లాడుకో, నీ తాలూకు వాడుకో ఎంత దెబ్బ తగిలితే ఎంత ఆరాట పడిపోతావో, మరి వాటికి కూడా సంతానం ఉంది, వాటికి సుఖ దుఃఖాలు ఉన్నాయి, వాటికి మనస్సు ఉంది కదా, అవి చెయ్యొచ్చా? ఇదంతా అపశవ్య మార్కీయులు చేసినటువంటి పనులు. వామ మార్కీయులు చెప్పినటువంటి ముద్ర, మైథు, మాంసం, మగు, మద్యం ఇవన్నీ కూడా వాళ్ళకు అవసరం కాబట్టి అవి సృష్టించి లేనిపోయినవన్నీ కొప్పలు కల్పితాలు చెప్పారు. వేదాలకు ఉపనిషత్తులు ఎవడు వెళ్ళడం లేదు, గురువులు వెళ్ళడం లేదు, శిష్యులు వెళ్ళడం లేదు. చేత కుడి చేతి మార్గాన్ని పట్టుకోవాలి. ఈ కుడి చేతి మార్గం సవ్యమైనటువంటిది, అపసవ్యమైనటువంటిది. ఇది అందుకు వామ మార్గీయులు అంటారు. అంటే లేనిపోయినటువంటివి ఎక్కువ మాంసాలు తినడము, తాగటము, చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అపసవ్య మార్గీయులు అన్నారు వీళ్ళని. మనం ఆ వంక వెళ్ళకూడదు, అటు గురువుల దగ్గర కూడా ఎవరు కన్నెత్తి చూడకూడదు. ఈ సవ్యమైనటువంటి మార్గము రాచబాట మంది యోగము అన్నారు. పరమాత్మను నేరుగా పొందడం కొరకు కాబట్టి నిత్య అనిత్య ఉత్సేకం తెలుసుకొని నిత్యం కొరకు పాటుపడండి. 2వ క్వాలిఫికేషన్ ఏంటి? ఇహ అమూత్ర ఫలభోగ విరాగము. ఇహ అంటే ఈ లోకంలోను, పరలోకం స్వర్గభోగ భాగ్యాలు ఏదో అనుభవించాలని అనుకుంటాడే, స్వర్గ సుఖాలను అనుభవించాలన్నటువంటి కోరిక కూడా మానవ మేధకు తీసిపారేయాలి. ఇహ అంటే ఈ లోకంలో సుఖం అన్నదే దొరకదు. ఎందుకు? ఇంద్రియలోనప్పుడు ఎలా దొరుకుతుంది? అమూత్ర ఫలభోగం, స్వర్గం కావాలా, మోక్షం కావాలా, అది ఎక్కడో లేదు, ఆకాశం మీద లేదు. నా మోక్షం, నా పతలం పుష్టి ఆకాశం మీద లేదు. నా పాతాలే పాతాల లోకం లేదు. నా భూతలే భూతలం లేదు. సర్వచింత వివర్జిత, సర్వచింతలు ఎవడైతే విడిచిపెట్టి చక్కగా పరమాత్మ చింతన చేసుకుంటాడో వాడికి దొరుకుతాడు. వాడు ఉండక జీవుడు ఉండక ఈశ్వరుడే ఉంటాడు. అందుకు ఇహ అమూత్ర ఫలభోగ విరాగం అది బాగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఈ భోగ భాగ్యాలు నాకు అది కావాలి, ఇది కావాలి, స్వర్గం కావాలి, మంచి భోజనాలు కావాలి, మంచి వస్త్రాలు కావాలి, ఏంటి మంచిది చెప్పండి? ఈ అత్యంత మలినమైనటువంటి దేహం, అందుకోసం ఏంటంటే దీని మీద భ్రాంతితో ఇవన్నీ సృష్టించుకొని మానవుడు కాలాన్ని గడిపిస్తున్నాడు. అది 2వ క్వాలిఫికేషన్. 3వది ఏంటి? శమదమాది షట్ సంపదలు 6 కలిగి ఉండాలంట, 6 సంపదలు ఉండాలంట 3వ క్వాలిఫికేషన్లో. శమము అంటే ఏమిటి? ఓర్పు కలిగి ఉండాలి. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ, ఎవరు ఏమన్నప్పటికీ కూడా, ఎవరు నిందా స్తుతించినప్పుడు పొగిడిన
నిందించిన అవి ఏవి పట్టించుకోకుండా ఈ చెవిని విని ఈ చెవిని వదిలేయాలి. పట్టించుకుంటే ఖరాబ్ అయిపోద్ది, బాగా పిచ్చోలు అయిపోతారు, ఎప్పుడు కూడా గమ్యం చేరలేము. అందుచేత లోపల కాకులు అన్నారు, కాకులు ఎలా అరుస్తాయో ఆ విధంగా వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. అవన్నీ పట్టించుకోకుండా ముందు క్షమయా ధరిత్రే అన్నారు. ధరిత్రి అంటే భూమి. క్షమయా వశీకరేలోకి క్షమాగుణం ఉంటే అన్నీ కూడా మనలో జయమవుతాయి. క్షమాగుణం ఎప్పుడైతే లేదు, ఓర్పు లేదు, మనం జయించలేము. గాంధీ గారు క్షమాగుణం ఉండబట్టే ఈరోజు ప్రతి నోటి మీద, ప్రతి ఒక్కరి నోట గాంధీ మహాత్ముడు అని చెప్పేసి ఆ ఇంగ్లీషు గర్భిణీ స్త్రీలు కత్తులతో ఆ గర్భం చింపేసి పిల్లలు ఎగరేసి నరికేసేవారట, మలమూత్రాలు తట్లు మోయించేవారట, అవి వీధులు తుడిసి నానా బాధలు పడి శాంతం చేతనే గాంధీ గారు మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చారని మన ఆర్యులు మనకు చరిత్ర కూడా చెప్తుంది. అంచేత ఈ బ్రహ్మ విద్యకు క్షమ ఎవరికైతే ఉంటుందో, క్షమాగుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పొందగలుగుతారు. దమము అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలా, కావలసిన అన్నీ కూడా తిందాము, చూద్దాము, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అన్నటువంటి వెంపరలాడుతూ ఉంటే ఇంద్రియలోలుడైపోయి ఇంకా వాటితోటే వాటి జీవితం అంతా అయిపోతుంది. దమము అంటే ఇంద్రియము, క్షమాదమ తపస్సు. నిరంతరం కూడా మనసస్ ఇంద్రియాన్నించి ఏకాగ్రం పాలన, ఏదైతే గురువు నీకు ఉపదేశం చేశాడో అట్టి మనస్సు చేత ఇంద్రియాలన్నీ కలిపి కట్టగట్టి కూడగట్టి పరమాత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేయాలి. అది దమము, క్షమము, దమము, ఉపరతి. ఉపరతి అంటే ఉప అంటే సమీపంగా, పరమాత్మకు సమీపంగా జీవాత్మను తీసుకెళ్ళి, రతి అంటే ఆనందించుట. ఎప్పుడైతే మనం ఆత్మరతి, ఆత్మక్రీడ, ఆత్మానందం మనం చేస్తున్నటువంటి సాధన ద్వారా బ్రహ్మానందాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. సహన శక్తి ఉండాల, శమము దమము తితీక్ష మంచి పట్టుదల ఉండాలా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికి జ్ఞానోదయం అవుతుంది. శ్రద్ధ లేనటువంటి ఏదేదో గురువుగారి దగ్గరికి వెళ్ళాము, వాళ్ళకి నమస్కారం చేసాము, ఉపదేశం పొంది వెళ్ళిపోతున్నాం అని అంటే అయ్యే పని కాదు ఇది. ఎందుకంటే మనం మొలక వేసామంటే దానికి తెగులు రాకుండా, ఏవి కొరికేయకుండా, తెగులు రాకుండా నీళ్లు పోసి పెంచి పెద్ద చేసి దాని కాలానుగుణంగా దాని వయస్సు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది ఫలాన్ని అందజేస్తుంది. అలాగనే మనము కూడా గురూపదేశాన్ని ఆ లాస్ట్ అండ్ ఫైనల్ ఆత్మ సాక్షాత్కారం వరకు కూడా నిద్ర లేచింది మొదలు పెద్ద నిద్ర వరకు గురువును వదలకూడదని ఉంది. పెద్ద నిద్ర అంతే అంటే ఈ దేహం పోయినంత వరకు గురువుకు శుశ్రూష చేయాలట. ఇది ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ బయటకు తీస్తూ ఉంటే ఎవడు ఏంటి చేయలేదు. అందుకు మనకు వాళ్ళకు వచ్చిన అనుభూతులు మనకు రావటం లేదు. వాళ్ళు చెప్పారు చెవుడికి ఇల్లు కట్టినట్టు లా అండ్ రెగ్యులేషన్ అండ్ రూల్స్ చెప్పారు, కానీ ఎప్పుడు ఆచరించడం లేదు. శమము దమము తితీక్ష శ్రద్ధ సమాధానము ఉపరతి అన్నటువంటి ఈ ఆరు యుక్తులు ఎవరికైతే ఈ ఆరింటిలో బాగా బలపడి ఉంటాడో అది మూడవ క్వాలిఫికేషన్. ఒకటి నిత్యానిత్య వశివేగమని తెలియాలి, నిత్యం కొరకు పోటుపడాలి, శమదమాది సత్క సంపద ముముక్షత్వం. నాలుగవది ఏంటంటే ముముక్షత్వం, నేను ఈ జన్మలోనే మోక్షాన్ని పొందాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి కామిగాక మోక్షకామిగాడు ఆ కోరిక మాత్రం మీరు ఉండొచ్చు. ఎవరు ప్రతి ఒక్కరిలో కూడా నేను మోక్షాన్ని ఈ జన్మలోనే పొందాలి, ఈ శరీరంతో ఉండగానే పొందాలి, ఇంకా మరో జన్మకి నేను అంతవరకు నేను వెయిట్ చేయను, ఏది ఎలాగైనా 600 అయినా 106 అయినా సరే ఈ జన్మలో నేను ఆత్మ సాక్షాత్కారం పొందాలి, నేను సమాధికి పోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి, భగవంతుడు వేరు నాకంటే భిన్నంగా లేడు కాబట్టి ఉండేది ఆయనే, సర్వం కలివిదం బ్రహ్మం నేహ నానాస్తికించిన అన్నటువంటి వాక్యాన్ని మనసులో దృఢపరుచుకొని సాధన చతుష్టయ సంపత్తి కలిగి గురువు దగ్గరికి వెళ్ళి ఈ సంపదలను బాగుగా మనం మనస్సులో పట్టించుకొని గురు సేవ చేస్తే అప్పుడు మనకు విషయం అన్నటువంటిది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఉపదేశం పొందాము, నాకు ఉపదేశం అయిపోయింది, నాకు ఏదో వచ్చేస్తుంది అనుకుంటారు. సాధన చతుష్టయ అనంతరం గురువు దగ్గరికి వెళ్ళాలి. భూమిని బాగా శుద్ధం చేసిన తర్వాత వర్షం పడేటప్పుడు విత్తులు పెడితే రైతు మంచి ఫలసాయాన్ని అందుకోగలుగుతాడు. అలాగే మొక్క పెట్టాము దానికి కంచి కట్టి తెగులు రాకుండా, ఏది పాడు చేయకుండా, కురికేయకుండా దాన్ని చూస్తే దాని టైం వచ్చేసరికి అది ఫలాలని ఆటోమేటిక్గా అందజేస్తుంది. అలాగనే నీకు ఆత్మసాక్షాత్కారం అన్నది రానే వస్తుంది, రాకపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి నాలుగు శిరస్సులు లేవు, అర్థమైంది కదా, అందరం సమానంగానే వచ్చాము, కానీ వాళ్ళు ప్రయత్నం చేసుకొని పొందారు, మనం ప్రయత్నం లేక విఫలమైపోతున్నాం.
అందుచేత బాగుగా ప్రతి సోదరి సిద్ధ విద్యార్థులు యావన్ మంది కూడా ఈ సాధన చతుష్టయ సంపద అన్నటువంటిది బాగుగా ఆర్జించి గురువుగారు చెప్పినటువంటి ఆ సిద్ధ విద్య ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందుతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశ గో బ్రాహ్మణేభ్యం సోమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో లోకా సమస్త జనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.